హలో ఎవరీవన్, వెల్కమ్ టు రమేశ్వరుడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేశ్వరుడి. ఈరోజు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళ కోసం ఏ కాలేజీలో జాయిన్ కావాలి అనే డైలమాలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మొదటగా మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే కాలేజీలు ఏవి ఉంటాయి, బెస్ట్ కాలేజ్ ఏది అనే దాని గురించి పూర్తి వివరాలు అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిపోయారో ఈ 2020-21 అకాడమిక్ ఇయర్లో, వాళ్ళందరూ 2021-2022 అకాడమిక్ ఇయర్కి సంబంధించి జాయిన్ కావాల్సిన కాలేజీలు, ప్రభుత్వ పరిధిలో ఎటువంటి కాలేజీలు ఉంటాయి, ప్రైవేట్ కాలేజీలు ఏవి ఉంటాయి, ఎటువంటి కోర్సులు ఉంటాయి, వాటికి సంబంధించి ఒకసారి చూద్దాం. మొదటగా మనకు తెలంగాణ లోపల ప్రభుత్వ పరిధిలో పనిచేసే చాలా విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ విద్య అనేది మనకు పూర్తి ఉచితంగా లభిస్తుంది. దానికి సంబంధించి చాలా రకాల సొసైటీల ద్వారా మనకు ఇంటర్మీడియట్ విద్యను అందించే కాలేజీలు అనేటివి ఉన్నాయి. వాటి లోపల మెయిన్గా మనకు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ కోర్సులతో పాటుగా కొన్ని కాలేజీల్లో హెచ్ఈసీ, దాంతోపాటుగా కొన్ని కాలేజీలు ఒకేషనల్కి సంబంధించిన కోర్సులు కూడా మనకు ఉచితంగా లభిస్తాయి. ఈ ఉచితంగా ఇంటర్మీడియట్ విద్య పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో అంటే హాస్టల్ విధానం లోపల మనకు ఉచితంగా అందించే సంస్థలు చాలా ఉన్నాయి. దాని లోపల మొదటగా చూసుకున్నట్లయితే మనకు మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో మనకు ఈ ఎంజేపీ బీసీ వెల్ఫేర్ అనేది ఉంటుంది, దీని లోపల ఉంటాయి. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరిధిలో పనిచేసే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు అంటే గవర్నమెంట్ కాలేజీ లోపల, అదేవిధంగా తెలంగాణ స్టేట్ గురుకుల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రాష్ట్ర గురుకుల సొసైటీ లోపల, అదేవిధంగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో, అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ గురుకులాల్లో, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సొసైటీ లోపల, అదేవిధంగా తెలంగాణ మోడల్ స్కూల్ సొసైటీ ఏదైతే ఉందో దాని లోపల ఇంటర్మీడియట్ కూడా మనకు ఉచితంగా అందజేయబడుతుంది. ఇవన్నీ సొసైటీల్లో, మోడల్ స్కూల్లో తప్ప మిగిలిన అన్నిట్లలో మనకు రెసిడెన్షియల్ అంటే హాస్టల్ సౌకర్యంతో ఉంటాయి. ఇప్పుడు మొదటగా మనకు ఏ అడ్మిషన్లకు అప్లికేషన్లు ఉన్నాయి, ఎప్పుడు చివరి తేదీలు అనేది చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకుల సొసైటీ ద్వారా మనకు టీఎస్ఆర్జేసీ సెట్ 2021లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సులకు సంబంధించి అప్లికేషన్లు అనేది తీసుకుంటున్నాను. దానికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 17/5/2021 అనేది ఉంది. దీనికి ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు అనేది ఎలిజిబుల్. వీటికి సంబంధించి మనకు సంబంధించిన వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. 17/5/2021 అనేది చివరి తేదీగా ఉంది. అదేవిధంగా బీసీ వెల్ఫేర్కి సంబంధించిన మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మనకు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ అండ్ హెచ్ఈసీ అండ్ కొన్ని వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. వీటికి కూడా మనకు డేట్ కనుక చూసుకున్నట్లయితే 31/5/2021 అనేది చివరి తేదీగా ఉంది, వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు. వీటితో పాటు మనకు తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి కూడా మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దాని లోపల ఖాళీల కోసం ఏవైతే వేకెన్సీలు ఉన్నాయో మనకు ఇది కేవలం మైనారిటీకి సంబంధించిన విద్యార్థులకు మాత్రమే ఇందులోపల ప్రవేశం అని ఉంటుంది. కాబట్టి ఎవరైతే మైనారిటీలు ఉంటారో, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ వాళ్ళందరికీ కూడా ఇందులోపల ఉంటాయి. దానికి సంబంధించి కూడా లింక్ అనేది ఇస్తాను, మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. వీటితో పాటుగా మనకు పాలిటెక్నిక్ ఒకేషనల్ కోర్సెస్ ఉంటాయి, వాటికి సంబంధించి ఇంకో వీడియో అనేది చూద్దాం. దాంతోపాటుగా ఒకేషనల్ కోర్సెస్లో చాలా కాలేజీలు ఉన్నాయి. ఇవి కాకుండా మనకు ప్రైవేట్ కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలు చాలా ఉన్నాయి. కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో జాయిన్ అవ్వడానికి ప్రభుత్వమే డబ్బులు ఇచ్చే ఉంటుంది, దాన్ని కార్పొరేట్ అడ్మిషన్ అనేది ఉంటుంది. అది కూడా ఈపాస్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా. సో ఇది ఈ వీడియోలో విద్యార్థులకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు అందజేస్తాను. సో వెంటనే అప్లికేషన్లు అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.